నమస్కారం, టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించనున్న వివిధ పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం. భీమవరంలో ప్రకటించిన కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ. భీమవరం తెలుగుదేశం నాయకులతో జనసేన నేత పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాలు వెల్లడించిన ఈ పార్టీల అధ్యక్షులు సీతారాం లక్ష్మి, గోవిందరావులు. పాలకొల్లు నియోజకవర్గంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు పాదయాత్ర, లక్ష్మీపాలెంలో ప్రజలను కలుసుకున్న వైనం. చైతన్య యాత్రకు వస్తున్న విశేష స్పందన, అత్తిలి మండలంలో పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి, సమస్యలను వివరించుకున్న గ్రామ ప్రజలు. తణుకులో ఉత్సాహంగా ప్రపంచ కవలల దినోత్సవ వేడుకలు, మాంటిస్సోరీ స్కూల్లో ఆనందం వ్యక్తం చేసిన కవలలు. ఆత్మవిశ్వాసం పెంచుకున్నప్పుడే మానసిక సమస్యలకు దూరం, పదవ తరగతి విద్యార్థులకు తణుకు ఏకేటీపీలో ఉద్బోధించిన మానసిక వైద్య నిపుణులు రమేష్ కుమార్. సంక్షేమ పథకాలతో ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటున్న జగన్ ప్రభుత్వాన్ని గెలిపించాలి, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో విజ్ఞప్తి చేసిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. అనారోగ్య ప్రజలను ఆదుకునేందుకు ముందుంటున్న శివా స్వచ్ఛంద సేవా సంస్థ, ఉండి మండలంలో భరోసా ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల పరీక్షలో రాజమండ్రిలో వివరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. నిడదవోలులో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ఈ నెల 27న ఏలూరులో బూత్ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశం, హాజరు కానున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. జిల్లాలో వివిధ పరీక్షల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ 10వ తరగతి డిఎస్సి టెట్ పరీక్షల నిర్వహణపై గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పరీక్షా కేంద్రాలకు ఎంపిక చేసిన కళాశాల పాఠశాలల్లో మౌలిక వస్తువులను ముందుగానే పరిశీలించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. అలాగే ఈ కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి అవసరమైన మందులను సిద్ధంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. వీటి నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లకు తావులేని విధంగా సకాలంలో ఏర్పాట్లను పూర్తి చేసి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ వెంకటరమణ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇన్స్పెక్షన్ అధికారి కె చంద్రశేఖర్ బాబు, ఇన్ఛార్జ్ విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎన్ సత్యనారాయణ, డిఐఈఓ ఏ నాగేశ్వరరావు పాల్గొన్నారు. త్వరలోనే భీమవరం నియోజకవర్గ టీడీపీ నాయకులతో జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలుగుదేశం జనసేన పార్టీల జిల్లా సంయుక్త అధ్యక్షులు తోట సీతారాం లక్ష్మి, కొటికల్పూడి గోవిందరావు భీమవరంలో గురువారం మీడియాకు తెలిపారు. ఆయన పర్యటన సమయభావం వల్ల కేవలం పార్లమెంటులోని అసెంబ్లీ ఇన్ఛార్జీలతో పాటు భీమవరం జనసేన ముఖ్య నాయకులతో మాత్రమే సమావేశమయ్యారని అన్నారు. ఢిల్లీ పర్యటన ముగిసిన అనంతరం యథావిధిగా 2 పార్టీల సంయుక్త సమావేశాలు జరుగుతాయని అన్నారు. తెదేప జనసేన పార్టీల విజయానికి గ్రామాల్లో అంతా ఐకమత్యంతో పనిచేయాలని పాలకొల్లు ఎమ్మెల్యే, ఈ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో లక్ష్మీపాలెం గ్రామంలో గురువారం నిర్వహించిన మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో కోతలు పెడుతుందని అన్నారు. టీడీపీ హయాంలో అమలు చేసిన సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు, రంజాన్ తోఫా పథకాలను రద్దు చేయడమే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి వందల వారాలు గడిచిపోయాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం జనసేన వచ్చిన తర్వాత మీకు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారు, ఇంకా పొయ్యిల బాధ ఉండదు మీకు. ఏమ్మా బాగున్నామ్మా. జరిగినటువంటి అభివృద్ధి తప్ప ఈ 5 సంవత్సరాల్లో కూడా మరి ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేనిటువంటి పరిస్థితి అని చెప్పి ఈరోజు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే గతంలో లక్ష్మీపాలెం రావాలంటే పాలకొల్లు నుంచి, మరి పాలకొల్లు నుంచి దొడ్డిపట్ల 20 కోట్ల రూపాయలు ఆ రోజు ఆర్ఎన్బి రోడ్లు వేసినటువంటి విషయం కానీ, అదేవిధంగా
ఏదైతే పాలకొల్లు దొడ్డుపట్ల మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ లక్ష్మీపాలెం కూడా సిమెంట్ రోడ్డు మరి వేయడంలో కానీ, అదేవిధంగా మరి ఏదైతే ఒడ్డులంక నుంచి మరి రోడ్డు అంతా కూడా ఎక్స్టెండ్ చేసి కాలువల్లో రోడ్డు కృంగిపోతుందని సీసీ వాల్ మన ఆరుమిల్లి చిన్ని గారి సహాయంతో అది సీసీ వాల్ నిర్మాణం చేయడం కానీ, అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఈ లక్ష్మీపాలెంలో రింగ్ రోడ్లు వేయడం కానీ, పుష్కరాలకి రోడ్లు వేయడం కానీ, ఇట్లా జరిగినటువంటి అభివృద్ధి ఒక 80-90% ఈ గ్రామంలో ఏదైతే జరిగిందో అది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగింది. మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఒక్కటే మరి చాలా క్లియర్గా హామీ ఇస్తూ ఉన్నాం, ఏదైతే మరి అగ్నికుల క్షత్రియులు ఉండేటువంటి ఏరియా ఏదైతే ఉందో మరి చిన్నపాటి వరద వచ్చినా కూడా 4 అడుగులు నీరు నిలిచిపోయి మరి పడవల మీద వెళ్ళవలసినటువంటి పరిస్థితి, ఆ కుళాయిలు కూడా నీటిలో మునిగిపోవడంతో నీళ్లు కూడా లేనిటువంటి పరిస్థితి, మళ్ళీ నేను వస్తేనే కానీ వాళ్ళకి కనీసం వాటర్ ప్యాకెట్ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు, నేను వస్తేనే కానీ కనీసం వాళ్ళకి భోజనం పెట్టే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేదు. అంచేత అటువంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా ఆ అగ్నికుల క్షత్రియుల ఏరియాలో మరి 4 నుంచి 5 అడుగుల హైట్లో రోడ్డు ఫిల్లింగ్ చేసి సెంట్రల్లో మరి ఏదైతే మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకొచ్చి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ వరద మరి ఇబ్బంది లేకుండా చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటాం 24లో. అదేవిధంగా ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన తనకు మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ నిర్వహిస్తున్న సకల జనుల చైతన్య యాత్రను గురువారం కూడా కొనసాగించారు. ఈ మేరకు అత్తిలి మండలంలో ప్రజలను కలుసుకుని సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంచి పరిపాలన కావాలంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలను గెలిపించుకోవాలని సూచించారు. వెళ్లిన అన్ని గ్రామాల్లోనూ కార్యకర్తలు అభిమానులు స్వాగతం పలికి స్థానిక సమస్యలను వివరించారు. జనుల చైతన్య యాత్రలో భాగంగా రేపటి కోసం పాదయాత్రలో ఈరోజు ఉనికిలి, ఆరవల్లి, గంతుపల్లి, కంచుమర్రు, మంచిలి గ్రామాల వరకు పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పాదయాత్ర ద్వారా ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వం యొక్క అసమర్థతని తెలియజేసే విధంగా, అదేవిధంగా ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని కానీ అసమర్థ పరిపాలన కానీ ప్రజలందరికీ కూడా తెలియజేసి ఈరోజు అన్ని విధాలుగాను కూడా మరలా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఎందుకు రావాలి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాబోయే రోజుల్లో మనకి ఏం చేస్తున్నారనే విధంగా తెలియజేయడం కోసం ఈ పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామంలోనూ కూడా వెళ్తున్నాం. రాబోయే కాలంలో ఒక మార్పుకి సంకేతంగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈయన వెంట పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ దొమ్మెట్టి వెంకట సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు బస్వ రామకృష్ణ, అత్తిలి ఎరగోరం మండలాల అధ్యక్షులు ఆనాల ఆదినారాయణ, గోపిశెట్టి రామకృష్ణ, మాజీ జడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి, నాయకులు ఆల్తి సత్యనారాయణ, పోతినేడు శ్రీనివాస్, చేకూరి శ్రీనివాస్, వెలగల సత్యనారాయణ రెడ్డి, పెన్మత్స వెంకటకృష్ణరాజు, తేలి చిట్టిబాబు, కోల లక్ష్మీనారాయణ, గూడూరి కొండలు ఉన్నారు. ప్రపంచ కవలల దినోత్సవాన్ని తణుకులో గురువారం ఘనంగా నిర్వహించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. రూపంలో అచ్చుగుద్దినట్లు ఒకే విధంగా ఉంటే కవలలది సమాజంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానమే. కొంతమంది కవలల్లో రూపంతో పాటు అభిరుచులు, ఆకాంక్షలు కూడా ఒకే విధంగా ఉండటం విశేషం. కవలలు పుడితే తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్రత్యేకమైన అనుభూతికి లోనవుతారు. ఒకే రకమైన దుస్తులు, వస్తువులు ఇచ్చి కవలలను ప్రత్యేకంగా చూసుకుంటారు. అసలు ఈ దినోత్సవం ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. కవలల గురించి చెప్పే శాస్త్రాన్ని జమటాలజీ అంటారు. మేజెస్, అరన్ కార్స్ అనే కవలల సోదరులు పోలాండ్ దేశంలో నివాసముండేవారు. 1819లో వీరుంటున్న ఊరికి కొత్తగా ట్విన్స్ బర్డ్ అని పేరు పెట్టారు. ఆ ఊరు ఇప్పటికీ కొనసాగుతుంది. వారిద్దరు సోదరులు ఒక విచిత్రమైన వ్యాధితో ఒకే రోజున మరణించారు. ఆ ఊరి ప్రజలు ఈ కవలల సోదరులపై ఉన్న విశేష అభిమానంతో 1976 ఫిబ్రవరి 22వ తేదీన మొదటిసారి కవలల దినోత్సవం జరిపారు. ఆ తర్వాత సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా ట్విన్స్ డేను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన సుప్రసిద్ధ విద్యా సంస్థ మాంటిసోరీ స్కూలులో కవలల దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ మేరకు 22 మంది కవల ద్వయము, 2 కవల త్రయములకు స్వీట్లు, పుష్పగుచ్చాలు, పూల మొక్కలు ఇచ్చి అభినందించారు. అనంతరం స్కూల్ అడ్మినిస్ట్రేటర్ ఆళ్ల మంజరి మాట్లాడగా డైరెక్టర్ అనపర్తి ప్రకాశ్రావు ఆధ్వర్యం వహించారు.
మన తణుకు మాంటిసోరీ స్కూల్లో కవలల దినోత్సవం జరుపుకుంటున్నాము. కవలలుగా పుట్టడం చాలా ప్రత్యేకత, అలాంటిది ప్రత్యేకత పైగా అరుదు కూడాను. అలాంటి మన స్కూల్లో 22 కవలల ద్వయం, 2 కవలల త్రయం, 3 ఉన్నారు. సో వీళ్ళందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళని అప్రిషియేట్ చేసి పుష్పగుచ్చాలు ఇవ్వటం జరిగింది. అలాగే మామూలు అన్నదమ్ముల అనుబంధం కానీ, అక్క చెల్లెల అనుబంధం కానీ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదలవుతుంది. కానీ కవలలలో ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు తల్లి యొక్క గర్భంలో ఉండగానే వీళ్ళ అనుబంధం మొదలవుతుంది. కవలలుగా పుట్టడం అనేది చాలా అదృష్టంగా భావిస్తారు. చాలా ఆరోగ్య సమస్యల్ని అధిగమించి వీళ్ళు ఈరోజు మంచి చదువును అభ్యసిస్తున్నారు మా దగ్గర. ఈ పిల్లలందరికీ కూడా భగవంతుడు మంచి చదువుని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాం. మరో కొద్ది రోజుల్లో జరగనున్న 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు ఆందోళన వీడి ఆనందంగా పరీక్షలు రాసేందుకు సన్నద్ధమైనప్పుడే మంచి ఫలితాలు ఉంటాయని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బి రమేష్ కుమార్ పేర్కొన్నారు. తణుకు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థుల పరీక్షలు మానసిక సమస్యలు అనే అంశంపై మాట్లాడారు. ఈ మేరకు చదివేటప్పుడు పాటించాల్సిన శాస్త్రీయ సూత్రాలను విశ్లేషించి చెప్పారు. ముఖ్యంగా విన్నది చదివింది బుర్రలో రికార్డ్ అయినప్పుడే రీకలెక్షన్ అవుతుందని చెప్పారు. దీని ద్వారా పరీక్షలను సమర్థవంతంగా రాయగలరని డాక్టర్ రమేష్ కుమార్ తెలిపారు. చదువు పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులకు మానసిక సమస్యలు ఉత్పన్నం కావని వివరించారు. ఏ రకమైన కోర్సులు చదివినా ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు ప్రయత్నించాలని విద్యార్థులకు ఉద్బోధించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు టి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జీవితంలో డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటాం. మనం చాలామంది అడుగుతుంటాం, డాక్టర్స్ కూడా మీరు కొంతమంది పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు అడిగి ఉంటారు, మీ అబ్బాయి 9 నడిచాడా లేదా, మాటలు వచ్చాయా లేదా అని అడుగుతారు. దాన్ని డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటాం. లైఫ్లో ప్రతి విషయం కూడా మనం ఎక్కువ వయసు అంటాం, లేకపోతే తర్వాత మిడిల్ వయసు, లేకపోతే చివరికి వచ్చేసి వృద్ధాప్యం, ఇవన్నీ కూడా డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటాం. ప్రతి మలుపులో కూడా దానికి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి. మార్చ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, వీళ్ళ మనసులో ఎన్నో ఆలోచనలు, ఎగ్జామ్ ఎలా రాస్తాను, ఎగ్జామ్ రిజల్ట్ ఎలా ఉంటుంది, అసలు ఆ రోజు నేను చదువుకున్నది గుర్తొస్తుందా రాదా, ఇలాంటివన్నీ కూడా మానసిక సమస్యల కిందకే వస్తాయి. అంటే సమస్య అనేది ఎప్పుడు అంటున్నామంటే ఆలోచన అనేది ఒక పరిధిలో ఉన్నంత వరకు సమస్య కింద ఉండదు. ఎప్పుడైతే అది పరిధి దాటిందో, అంటే దాని గురించి ఎక్కువగా మనం ఆలోచించడం మొదలుపెట్టాక, అప్పుడు అది మన దైనందిన జీవితంలో సాంఘికంగా ఆకుపెట్టిన వృత్తిపరంగా మనల్ని ఆ దిశగా అపట్టుకోల్పోవడం జరుగుతుంది. వాటిల్లో సమస్యలు ఏర్పడిపోతాయి. ఆలోచనల సమాహారమే. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన కొంచనపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం ఆయన పాదయాత్ర నిర్వహించి మాట్లాడారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ఆరా తీస్తూ మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలా రండి, బయటికి రండి. పెంటపోడు మండలం అలంపురం గ్రామానికి చెందిన వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఉచిత హాస్పిటల్లో ప్రతిరోజు నిర్వహిస్తున్న వైద్య సేవలను గురువారం కూడా నిర్వహించి ఆదర్శంగా నిలిచారు.
ఈ మేరకు రాజానగరానికి చెందిన జీఎస్ఎల్ జనరల్ హాస్పిటల్ వైద్య నిపుణులు పాల్గొని ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యాన్సర్, గుండె సంబంధ రోగాలను, స్త్రీలకు పిల్లలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను పరీక్షించి టెస్టులను కూడా ఉచితంగా నిర్వహించి నివేదికలు అందించారు. అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరికీ భోజనాలు పెట్టి మానవ సేవే మాధవ సేవగా నిరూపించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కొలనువాడ పెద్ద రామకృష్ణరాజు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో నిత్యం సతమతమవుతున్న పేద ప్రజలకు సహాయం చేసే లక్ష్యంతో ఈ హాస్పిటల్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన అంశాలను ఆయన వివరించారు. ఎంతమంది వెంకటరమణ సేవా సాఫ్ట్వేర్ ట్రస్ట్ ఉచిత హాస్పిటల్ స్థాపించి సుమారు 8 సంవత్సరాలు అవుతున్నారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ అన్ని ఉచిత సేవలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఒక MBBS ఒక MD రెగ్యులర్గా అన్ని రకాల వ్యాధులు చూసి అన్ని రకాల బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, అలాగే షుగర్కి సంబంధించిన 4000 మంది పేషెంట్లు ఉన్నారు. కొలెస్ట్రాల్, కిడ్నీ లెవర్ అన్ని టెస్టులు కూడా ఉచితంగానే చేస్తాం. అలాగే ఇక్కడ ఉచిత ఫిజియోథెరపీ సెంటర్ కూడా ఉంది. ఉచిత దంత వైద్యశాల కూడా పెట్టాం. మాకు నిడదవులు ఎల్వి ప్రసాద్ అనుబంధ సంస్థ రాజేశ్వర లైఫ్ హాస్పిటల్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రతి శనివారం ఆదివారం వచ్చిన పేషెంట్లకి అందరికీ ఇక్కడ ఉచితంగా పరీక్షలు చేసి కొన్ని రకాల కలజోలు కూడా ఇక్కడ ఉచితంగా ఇస్తాం. ఈ నెల 25వ తారీఖు అంటే రేపు ఆదివారమే హైదరాబాద్ నుంచి డాక్టర్ రాజశేఖర్ గారు డయాబెటిక్ పుట్టి స్పర్శిస్తూ ఆయన ఏంటంటే సుఖం సంబంధించిన పుల్లులకి ఆటలకి ఉచితంగా ఆపరేషన్ చేస్తారు, అన్ని రకాల టెస్టులు ఫ్రీగా చేస్తారు. అలాగే ఇక్కడికి వచ్చిన పేషెంట్కి అందరికి కూడా 360 రోజులు కూడా ఒక నారాయణ సేవ భోజనం సదుపాయం కూడా ఇక్కడ మాకు పెట్టడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల గ్రామాలు కాకుండా చాలా దూరాల నుంచి మాకు ఇక్కడ వస్తారు. గ్రామాలు అందరూ కూడా ఆధార్ కోడ్ కూడా అక్కర్లేదు, మా దగ్గరికి వస్తే ఎవరు వచ్చినా మేము వైద్యం చేసి పంపుతాం ఫ్రీగా. ఇప్పుడు ప్రకటనలు.